నమస్కారం జ్యోతి మ్యాట్రిమొని ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం వివాహానికి పనికిరాని మగవారు ఆ విషయం చెప్పకుండా వివాహం చేసుకుని ఆడపిల్లల జీవితాలను వారి కుటుంబ సభ్యులను బాధ పెట్టడం ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు జ్యోతి మ్యాట్రిమోనీ వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఈవిడ ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా వివాహాలనన్నిటినీ కుదురుస్తూ జ్యోతి మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా ఎన్నో వేల కుటుంబాలను ఒక్కటి చేస్తూ వస్తున్నారు వారి మాటల ద్వారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మ జ్యోతి అమ్మ చాలామందికి వివాహం అంటేనే ఒక కళ వారి జీవితం అనేది ఎన్నో ఆశలతోటి ఆనందాలతోటి ముడిపడి ఉంటుంది కొన్ని కుటుంబాలతోటి వాళ్ళ అనుబంధం అనేది ఏర్పడటానికి ఇవన్నీ ఉంటే ఒక ఎత్తే అయితే ఈ మధ్యకాలంలో చాలా వరకు చూస్తూ ఉన్నాము అబ్బాయిలు మగతనం లేకపోవడము లేదంటే వివాహానికి సంబంధించినటువంటి పనికిరాని విషయాల్లో ఉంటూ ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి వివాహాలు చేసుకోవడం మళ్ళీ కట్న కానుకల దగ్గర నుంచి ఎక్కడ కూడా తక్కువ కాకుండా అన్నీ తీసుకుని అన్నీ చేస్తూ ఉంటారు కానీ విషయం అనేది చెప్పకుండా చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వారి తల్లిదండ్రుల మనోక్షోభకు గురి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఆ విషయం ఎందుకు ఇప్పుడు సమాజంలో బయటకు వస్తే ఖచ్చితంగా వీరి ఇది అని చెప్పి తెలుస్తుంది వివాహం చేసుకుంటే అసలు చేసుకోకపోతే గొడవే ఉండదు కదా ఎందుకు ఇంతగా వాళ్ళని బాధ పెట్టాలి ఒక ఆడపిల్ల జీవితంతో వారి కుటుంబ సభ్యుల ఆలోచనలు బాధలతోటి ఎందుకు ఇలా వీళ్ళు ఆటాడుకుంటున్నారంటారు మీకు ఇరవై ఐదు సంవత్సరాల పైగా ఈ వివాహాలకు సంబంధించి కుదుర్చడం అనుభవం ఉన్నప్పుడు మీరు కూడా ఇలాంటి ఏమైనా ఫేస్ చేశారా మీరు కుదిర్చిన సంబంధాల్లో కూడా చాలా చక్కటి ప్రశ్న మన సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో మీరు టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మ్యాట్రిమణి ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా పూర్తిగా ఉచితంగా మీరు సంబంధాలు చూసుకోవచ్చు మా మ్యాట్రిమణి ఇండియా ద్వారా త్వర త్వరగా వివాహాలు కుదురుతున్నాయండి అందులో మీరు కూడా ఒకళ్ళు అవుతారు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న చాలా మటుకు ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అనుభవిస్తుంది అండి బయటకి తెలిసేవి కొన్ని అండి తెలియక జరుగుతున్నవి ఎన్నో అండి సమాజంలో ఇది కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా అమ్మా అసలు అబ్బాయిలు అలా తయారవడానికి కూడా కారణము మనం వేస్తున్నటువంటి వస్త్రధారణ ఇదివరకంటే చక్కగా చంటి పిల్లలు పుట్టగానే పొత్తి గుడ్డలని కొంచెం చక్కటి కాటన్ చీరలన్నీ కూడా ఉతికి పెట్టి మనం వాళ్ళకి పొత్తి గుడ్డలుగా వాడే వాళ్ళు అమ్మాయిలకై ఉండొచ్చు అబ్బాయిలకై ఉండొచ్చు ఈ విషయంలో ఇప్పుడు ఏమైపోయింది డైపర్స్ అని పెడుతున్నాను ఎందుకంటే మనం కట్టుకున్న బట్టకు తడవకూడదు వాళ్ళ మలమూత్రాలు మనకు కంటకూడదు మన రక్తాన్నే పంచి ఇచ్చినప్పుడు వాళ్ళ మలమూత్రాలు ఏంటి బయటికి వెళ్ళేటప్పుడు ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా కాసేపు వేయడంలో తప్పలేదు కానీ చూడండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అవి డైపర్స్ ఇస్తున్నాం అయ్యేసరికి ఏమైపోతుందో ఆ జననాంగాలు బిగుతుగా అయిపోతున్నాయి అమ్మాయిల్లో ఉండొచ్చు అబ్బాయిల్లో ఉండొచ్చు ఈ మధ్యకాలంలో మనకి అమ్మాయిలకు కూడా వెంటనే సంతానం కలగకపోవడానికి ఇది కూడా ఒక సమస్య అలా బిగుతుగా అయిపోయేసరికి వారి యొక్క జననాంగాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా పనిచేయట్లేదు ఒక వయసు వచ్చిన తర్వాత తెలుసుకునేసరికి ఏంటి పిల్లవాడు మనం తల్లిదండ్రులని కూడా పూర్తిగా తప్పు అని చెప్పలేమండి ఈ విషయం తల్లిదండ్రులకు కూడా ఎలా తెలుస్తుంది పిల్లవాడు చెప్తేనే తెలుస్తుంది మనం ఒక కోణంలోనే కాదు రెండు కోణాల్లో కూడా ఆలోచించాలి తల్లిదండ్రులకు తెలిసి చేస్తే వాళ్ళు చేస్తుంది చాలా పెద్ద తప్పు తల్లిదండ్రులకు తెలియక చేస్తే తప్పే కానీ పిల్లవాడు చెప్పకపోవటం వాడి తప్పు నిజానికి ఒక అమ్మాయి ఉసురు ఒక ఆడదాని ఉసురు ఒకళ్ళకి కాదండి ఆ వంశం అంతా కూడా ఏడు తరాల పాటు కొడుతుంది ఇలాంటి తప్పులు మనం చేయకూడదు ఒక వంశంలో చూడండి కొంతమంది ఇంట్లో అష్టైశ్వర్యాలున్నా మనశ్శాంతి ఉండదు అలాగే చిన్నతనంలోనే కొంతమంది ఇళ్లలో వెళ్ళిపోతూ ఉంటారు చనిపోతూ ఉంటారు ఏదో ఒక రుగ్మతతోటి మగ సంతానం అన్నది ఆ వంశంలో ఉండదు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆడదాని శాపం వల్ల ఆడదాని ఉసురు కొట్టడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటాయి ఇవ ఇప్పుడు జరుగుతాయి ఇలా వివాహానికి పనికి రాకుండా అమ్మాయిలని మభ్యపెట్టి కనుక మనం వివాహం చేసుకుంటే ఆ ఉసురు ఉరికే పోతుంది అండి అమ్మాయికి ఒక రకంగా రెండవ వివాహం అన్నటువంటి ముద్ర పడింది మీరు వివాహం చేసుకోవటం వల్ల అదే ముందు చెప్పారనుకోండి సమస్య ఉండదు కానీ వారు మళ్ళీ పెళ్ళికి పెళ్లికి పనికి రాకపోగా ఆ నాలుగు కోడల మధ్యలో ఏం చేస్తున్నారు వాడి బలహీనత మగవాడికి ఎలా ఉంటుందంటేనండి వాడి బలహీనత బయటపడ్డ క్షణం వాడిని నీచంగా చూస్తారని వాడు ఎక్కడో అక్కడ బలహ బలవంతుడు అని తెలియచేయటానికి భార్యని హింసిస్తాడు అవును కొట్టడం కానీ తిట్టడం కానీ ఏదో ఒక రకంగా దావుడిని మానసికంగా శారీరకంగా హింస పెడుతూనే ఉంటాడు మాటలతోటి చేతలతోటి ఈ రకంగా హింస పెట్టేసరికి ఏం జరుగుతుంది అమ్మాయి వివాహమైన కొత్తల్లో బయటికి చెప్పుకోను లేదు అలాగే మనసులోనూ ఉంచుకోలేదు ఒక రకంగా మానసికంగా వాళ్ళు చాలా కృంగిపోతున్నారు ఎన్నో చూస్తుంటాం గత ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల అనుభవంలో ఎన్ని కేసులు అండి చక్కగా చదువుకున్నటువంటి అమ్మాయిలు చాలా అందంగా ఉన్నటువంటి అమ్మాయిలు పైగా వాడికి ఇటువంటి అనారోగ్య సమస్య ఉంది పెళ్లికి పనికిరాడు పెళ్లికి పనికిరాకుండా వివాహం చేసుకున్నాడని డైవోర్స్ పెట్టామనుకోండి వెంటనే కోర్టు మనకి మంజూరు చేయదు వాడేం చేస్తాడు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తాడు ఎందుకంటే వాడు పెళ్ళికి పెళ్లికి పనికిరాడు వాడి జీవితం వ్యక్తం దీనికి విడాకులు వస్తే ఇది పెళ్లి చేసుకున్న ఆనందంగా ఉంటుంది కదా కాబట్టి దాన్ని కూడా ఉండనీరు కాబట్టి వీడు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తే ఏం జరుగుతుంది డైవర్స్ రావడానికి చాలా సమయం పడుతుంది అందుకని ఇలా వివాహానికి పనికిరాని వాళ్ళు అయినప్పటికీ కూడా మ్యూచువల్ కన్సర్న్ తొందరగా వివాహం తీసుకుంటున్నారు ఇలా మెడికల్ ఇష్యూస్ అందులో పెట్టకుండా తొందరగా వచ్చేటట్టు అంటే వాళ్ళు నెక్స్ట్ వేరే అమ్మాయిల జీవితాలతో కూడా చేయొచ్చు కదా అయ్యో అలా చేస్తున్న మహానుభావులు ఉన్నారండి అలా చేస్తున్న మహానుభావులు చక్కటి అమ్మాయి అండి చిన్నతనం అమ్మాయికి తొంభై ఐదులో పుట్టింది జరిగి కూడా రెండు సంవత్సరాలు అయితే ఉంది తొంభై ఐదులో అమ్మాయి ఒక చక్కటి బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తుంది చాలా అందంగా ఉంటుంది అమ్మాయి ఎన్ఐటి నుంచి ఇంజనీరింగ్ చేసింది ఎంత తెలివి గల అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా చేశారు మగపిల్లవాళ్ళు చెప్పటమే అన్ని అబద్ధాలు చెప్తూ వివాహం చేసుకున్నారు అంగరంగ వైభవంగా తండ్రి తన సామర్థ్యానికి మించి వివాహం చేశాడు నాకు ఇన్ని కోట్ల టర్న్ ఓవర్తో ఉన్నటువంటి బిజినెస్ ఉంది అది ఇది అని చెప్పి చేశారు అక్కడ చూస్తే అసలు వాడికి బిజినెస్ లేదు అయ్యో పైగా ఈ అమ్మాయి ఒక పెద్ద బ్యాంకులో ఆఫీసర్ అని తెలిసి ఆ బ్యాంకులో ఆవిడ పనిచేయడానికి వీళ్ళు ఒప్పుకోలేదు కారణం ఏంటి ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకుని వీళ్ళు కట్టలేదు ఒక పైసా కూడా అలా చేసి పైగా ఏంటి వివాహమైనటువంటి కొత్తల్లో ఈ అమ్మాయి ఒక గదిలో అబ్బాయి ఒక గదిలో పడుకునేవారు వీడు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని తాళం పెట్టి బయటికి వెళ్ళేవాడు అంతే మా జాబ్ కూడా మానిపించి జాయిన్ అవనీ లేదు జాయిన్ అవ్వనివ్వకుండా వీడొక గదిలో అమ్మాయి ఒక గదిలో చెప్పాడుకుంటూ బయటికి వెళ్తే ఈ విషయం నలుగురికి ఆ అమ్మాయి చెప్తుందని ఆ అమ్మాయికి దగ్గర అంటే ఎటువంటి నెట్వర్క్ లేకుండా ఎవరికి ఫోన్లు చేయకుండా వాడు బయటికి వెళ్ళేటప్పుడు తలపేసి వెళ్ళేవాడు పెట్టి వెళ్ళేవాడు అబ్బా ఎంత ఏదో ఒకరి సహాయంతో ఆ అమ్మాయి బ్యాంకుకి ఫోన్ చేసి ఏదో ఏదో ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి వాడు వాళ్లకు వస్తులయ్యేసరికి ఆ అమ్మాయి ఉద్యోగాన్ని సంపాదించుకుంది అంటే ఇదంతా సమస్య సద్దు తర్వాత కానీ డైవర్సిటీ తీసుకునేటప్పుడు ఇలాంటివేవి పెట్టినా కానీ జడ్జి గారు అక్కడ ఉన్నటువంటి లాయర్లు చెప్పింది ఏంటి నువ్వు ఇవన్నీ కనుక వాడికి వ్యతిరేకంగా కనుక పెడితే నువ్వు వెంటనే నీకు డైవర్స్ రాదు వాడు కౌంటర్ మీద కౌంటర్ వేస్తూనే ఉంటాడు అలా నీకు డిలే అయిపోతుంది మూడు సంవత్సరాలు పట్టచ్చు నాలుగు సంవత్సరాలు పట్టచ్చు కాబట్టి నువ్వు తప్పు చేసినట్టు అంటే వాళ్ళు ఏవైతే డైవర్స్ కేసులో వాళ్ళు ఒప్పుకుంటున్నారో నువ్వు ఆ రకంగా సంతకం పెడితే నీకు డైవర్స్ తొందరగా వస్తుందని చెప్తే మరి అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఈఎంఐ తప్పు చేసినట్ల అమ్మాయి తప్పు చేసినట్లు అంటే తప్పు చేసినట్ల ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు అంటే ఇటువంటివి ఏమీ జరగలేదు అంటే మాకు అంత టర్న్ ఓవర్ ఉంది అని అబద్ధాలు చెప్పి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉందని చెప్పి బిజినెస్ పెళ్లి చేసుకున్నారు ఎటువంటి బిజినెస్ లేదు అని చెప్పారు కానీ ఈ అమ్మాయి డైవోర్స్ రాసేటప్పుడు ఏంటి డైవర్స్కి అప్లై చేసినప్పుడు ఇవన్నీ చెప్తే నీకు లేట్ అయిపోతుంది వాళ్ళు కౌంటర్లే ఈ అమ్మాయి తప్పు చేసినట్టు కాదు కానీ మ్యూచువల్ కన్సర్న్లో అంటే ఎటువంటి తప్పు లేకుండా చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో మేము డైవోర్స్ తీసుకుంటున్నాము అని వాళ్ళకు వచ్చేటట్టు చూసుకున్నారు ఇంకొక అమ్మాయింది పది సంవత్సరాలు వాడితో వేగిందండి పది సంవత్సర సంవత్సరాలు వాడితో వేగింది తల్లిదండ్రి బాధపడతాడని ఏదో ఒక రకంగా పోనీ మెడికల్గా ఏమన్నా మందులు ఇప్పిస్తే ఏదన్నా బాగుపడతాడేమో అని కానీ వాడిలో క్రూయాలిటీ అనేది హింసించడం అనేది పెరుగుతూ వచ్చిందే కానీ వాడిలో మంచితనం అయ్యో నా కోసం ఇంత కష్టపడుతుంది అంటే ఆ అమ్మాయి కోరుకుంది ఏంటి పోలే పిల్లలు పుట్టకపోతే పుట్టకపోయారు ఒకసారి పెళ్లి చేసుకుని వచ్చారు అమ్మాయి చాలా మంచిది గొప్పది అనుకోవాలి మనం ఇప్పటి వాళ్ళలాగా చిన్న చిన్న విషయానికి నేను కోర్టుకెక్కి విడాకులు సంవత్సరాలు భర్తను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను అని పది సంవత్సరాలు ఎదురు చూసి మెడికల్గా కూడా అబ్బాయికి మందులు ఇప్పిస్తూ మార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాడు మారకపోగా హింసించే విషయంలో ఇంకా ఒక్కొక్క మెట్టు వాడు ప్రతిరోజు పైకి ఎక్కుతూ వచ్చాడు ఆమె ఓపికకి నిజంగా నమస్కరించుకోవాలి సంవత్సరాలు నిజానికి అలాంటి స్త్రీలు ఇంకా ఎంతో మంది ఉన్నారమ్మా అలా భర్త పెట్టే ఆరళ్ళని భరిస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే ఒకసారి వివాహమైన తర్వాత ఈ మగుడు నాకొద్దు కొద్దు అండానికి కానీ ఈ పెళ్ళాన్ని నాకొద్దు అండని కానీ మన శాస్త్రం సమ్మతించదు అలా ఉన్నా బాగు చేసుకునే ప్రయత్నం చేసింది కానీ ఇక తన ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంతే వెదురు తిరగక తప్పదు కొన్ని పరిస్థితి పరిస్థితుల్లో కాబట్టి ఆ రకంగా అమ్మాయి ఎదురు తిరగాల్సి వచ్చిందంటే పెళ్లికి పనికిరాకుండా వివాహం చేసుకోవటం ఎందుకు ఒక ఆడదాన్ని ఒక్కసారి పురుషుడు ఆలోచించాల్సింది ఏంటంటే నా అక్క కాని చెల్లెలు కానీ ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా అంతే కదా తల్లిదండ్రుకి పాపం తెలుసో తెలీదా మనం వాళ్ళ గురించి ఈ విషయాలు వాళ్ళకి కూడా మాట్లాడుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఒక వయసు వచ్చిన తర్వాత ఏరా అబ్బాయి అని ఏ తల్లిదండ్రి అడగలేరు అవును ఒక వివాహం చేస్తున్నాను రా అని అడుగు చెప్తామే కానీ చూచాయిగా వాళ్ళకి ఇవన్నీ అయితే మనము కూలంకషంగా స్నేహితంగా అడగలేం కదా కాబట్టి అంటే కొన్ని పరిస్థితుల్లో మనకి పిల్లల విషయంలో అర్థమవుతుంది ఏదైనా కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు కానీ అర్థమైన తర్వాత అది మనము తల్లిదండ్రులుగా ఏంటి మా పిల్లాడికి అలాంటి సమస్య ఎందుకు ఉంటుందిలే అన్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం మనకు ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ వంశం మీద వాళ్ళ నమ్మకం కాబట్టి పిల్ల తల్లిదండ్రులను కూడా మగవాళ్ళకి కనుక పిల్లలకు కనుక అలాంటి ఆలోచన ఉంటే చక్కగా మీరు చిన్న వయసులోనే డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు తగినటువంటి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది మందులు పెరిగిపోయినాయి దేనికైనా కానీ మందులకు లోట్లేదండి అంతెందుకండి ఇప్పుడు మనకి మీరు వివాహానికి పనికి రాకపోయినా చేసుకున్నటువంటి అమ్మాయిని ప్రేమగా చూసుకుంటే ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది ఐవీఎఫ్లని ఇంకొకళ్ళ దాంతో అయినా మీరు మీ భార్య గర్భం ధరించేటటువంటి అవకాశం ఉంది మన డబ్బు కాదు అనుకుంటే కాబట్టి మీరు ఆ రకంగా కూడా ప్రయత్నించవచ్చు కానీ ఆ అమ్మాయిని వచ్చినటువంటి అమ్మాయిని హింసించి ఆ రకంగా ఇబ్బందులకి గురి చేస్తే మటుకు నిజానికి అమ్మాయి జీవితం దారుణమైపోతుంది కదా ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారమ్మా వాళ్ళల్లో ఒక్కలకైనా తల్లిదండ్రులైనా కూడా నిజంగా వీళ్ళ జీవితంలో ఒక మంచి పుణ్యకారం చేసినట్లే చక్క ఎందుకమ్మా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు కొంతమంది ఒక గర్భాన్ని ఒకళ్ళు మోస్తూ మళ్ళీ వాళ్ళకి బిడ్డని ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాలుగా పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఆ రకంగా కూడా బిడ్డను కన చెప్పిన కేసులో నాకైతే వాళ్ళు ఎవరైతే వీళ్ళకి ఇలా మ్యూచువల్ తీసుకోమని చెప్పారు వాళ్ళది కూడా తప్పేనేమో అనిపిస్తుంది అమ్మ వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసి కూడా ఆ అమ్మాయిని అలా ఒప్పించి చేయడం అంటే చాలా తప్పే కదా నిజానికి వాళ్ళు చేసిన దానిలో తప్పులేదమ్మా ఇప్పుడు అమ్మాయిని అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగంలో చేరని ఇవ్వరు అమ్మాయ చిన్నపిల్ల మరి ఇలా తాళం పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆ అమ్మాయి జీవితానికి భద్రత ఎక్కడ ఉంది చెప్పండి ఎప్పుడో ఏ సందర్భంలోనూ ఎవరు లేని సమయంలో అమ్మాయిని చంపేస్తే ఇప్పుడు మ్యూచువల్ కన్షన్లో తీసుకోలేదనుకోండి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ ఉంటాం ఈ అమ్మాయికి ఉద్యోగము రాదు పైగా ఏంటి మళ్ళీ వివాహం చేసుకునే అవకాశము లేదు కాబట్టి ఇచ్చినటువంటి సలహా పెద్దలైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఒక రకంగా వాళ్ళు కూడా ఒక లాయర్గానే ఇచ్చారు కానీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ వేరే అమ్మాయిల జీవితాలను నాశనం చేసే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం వీళ్ళు జైల్లోకి వెళ్ళకుండా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి విషయం మాకు తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు మళ్ళీ మాకు ఎక్కడైనా మాకు సందేహం అనుకోండి మా దగ్గర రిజిస్టర్ చేసి వెంటనే కాల్ చేసి మీ అబ్బాయికి ఎందుకు డైవర్స్ అయింది నోటీసులు పంపించండి ఇదివరకు అమ్మాయి పేరేంటి వాళ్ళ పూర్వోత్తరేంటి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ మాకు ఇవ్వండి అని వాళ్ళని అడిగి మరి తీసుకుని మరి వాళ్ళకి ఫోన్ చేస్తాం వెంటనే వాళ్ళకి ఎక్కడైనా సందేహం వచ్చిందనుకోండి లేదులేండి ఇంకా మా అబ్బాయికి మేము పెళ్ళిళ్ళు పెళ్లి చేసే ఆలోచన లేదు మీరు మా అబ్బాయి ప్రొఫైల్ తీసేయండి అని చెప్పినటువంటి సందేహం అంటే మీరు ఎక్కడ తెలుసుకుంటారో అని ఎందుకంటే తెలిసిపోతుంది ఇప్పుడు భగవంతుడు అనుగ్రహం అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇన్ని వేల మందితో ప్రతినిత్యం మాట్లాడుతుండవల్లయి ఉండొచ్చు మీరు ఎంతవరకు కరెక్ట్ నిజం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పేదానిలోనే ఏదైనా పొరపాటు అనిపిస్తే తప్పకుండా మేము ఎంక్వైరీ చేయడానికి ముందుకెళ్తాము ఈ రకంగా చేసిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక వివాహము అంటే ఒక రిజిస్ట్రేషనే కాదమ్మా ఒక డబ్బే కాదు జీవితానికి సంబంధించింది మన ద్వారా అయిన వాళ్ళు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం ఇలా మేము చేసినటువంటి రెండో వివాహాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఆనందంగా ఉన్నారు మళ్ళీ వాళ్ళకి సంతానం కలిగి కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఎందుకంటే కొన్ని విషయాలు చా చాలా మంది చెప్పడానికి ముందుకు రారు అంటే మ్యాట్రమోని సంస్థలు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ సక్సెస్ అయిన విషయాల గురించి చెప్తారు కానీ ఇబ్బందులు పడ్డ వాళ్ళ గురించి కూడా మీరు డిస్కస్ చేశారు అంటే దానికి కూడా ఒక ధైర్యం కావాలి ఎన్నో విషయాలని మీరు కూలంకషంగా ఓపెన్గా చెప్తూ ఉంటారు ఇబ్బంది పడ్డ వాళ్ళ గురించే మనం చెప్పుకోవాలి మామూలు వాళ్ళకేముంది సంబంధాలు చాలానే వస్తాయి కానీ ఇలాంటి వాళ్ళకి కూతుర్చేటప్పుడే మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం ఎందుకంటే రెండవ వివాహం అనేసరికి వాళ్ళు ఒకసారి జీవితంలో దెబ్బతిని వచ్చారు అవును వీలుంటే అలా అన్న వదిలేయాలి మళ్ళీ కనుక మనం వాళ్ళని ఏదన్నా భూమిలోకి దించేసామనుకోండి వాళ్ళు బయటికి రావడం కష్టం ఇటు ఆ కుటుంబీకులు కూడా బయటికి రావడం చాలా కష్టం చాలా మంచి పని చేస్తున్నారమ్మా అంటే వివాహం కుదిర్చే సమయంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది చిన్న విషయం ఏమీ కాదు వివాహం కుదుర్చడం అనేది అనేది తెలుస్తుంది అందులోనూ మగవాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు వివాహానికి పనికిరారు అని తెలిసి కూడా ఇలా చేయటం ఆడపిల్లల జీవితాలని అట్లాగే వారి కుటుంబ సభ్యుల జీవితాలను నాశనం చేయటం అనేది కరెక్ట్ కాదు దానికి ఇలాంటివి ఉంటాయి ఇలా ఒకవేళ ఇలా ఉంటే ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి మీరు చాలా చక్కగా తెలియజేశారు ఏదున్నా కూడా ఆడపిల్లల్ని మానసికంగా క్షోభ పెట్టొద్దు శారీ శారీరకంగా హింసించొద్దు వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పి అవును చాలా చక్కగా తెలియజేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి వివాహానికి పనికిరాని మగవారు కనుక ఇలాంటి విషయాల్లో వివాహానికి చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగానే ట్రీట్మెంట్లు కూడా ఉంటాయి అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళని హింస పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ వాళ్ళని ఏ విధంగా కూడా క్షోభకు గురి చేయొద్దు అని చెప్పి చాలా చక్కగా మనకి తెలియజేశారు ఏదైనా కూడా ఇది మంచి పరిణామం కాదు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అంటే వివాహానికి దూరంగా ఉండటమే మంచిదేమో అన్నట్లుగా కూడా వారి మాటల ద్వారా తెలియజేశారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా జ్యోతి మ్యాట్రమనీ ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం